ఇంకోటైనా ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు. ప్రాజెక్ట్ లో కూడా ఇది గవర్నమెంట్ భూములు నేను మాట్లాడాడు, ఏదో పరిహారం మంచిగా రాలే అని మాట్లాడాడు. వాస్తవంగా చెప్తా, నన్ను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, గుళ్ళ దొరమంటే గుళ్ళ దొరుకుతావు తడి బట్టలతోని. నేను కనుక నిజంగానే ఎవరికైనా అన్యాయం చేసేది ఉంటే, నేను కనుక నిజంగానే ఎవరికైనా అన్యాయం చేసేది ఉంటే ప్రాజెక్ట్ లోపల మీరు ఏం చెప్తా చేస్తాను సిద్ధంగా నేను, ఏం చెప్తా చేస్తాను సిద్ధంగా నేను. ఒక్కరు కూడా అన్యాయం జరగలేదు. ఒకటే ఒక విషయం అది కాదని చెప్పినా కాదని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాను. అది ఎందుకు కదా అంటే, పెళ్లి చేసుకున్న మహిళలకు మాత్రం డబ్బులు రావు. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో రారు. వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకొని బయటికి పోతారు, వాళ్ళకు మాత్రం డబ్బులు రావు అని చెప్పి ముదరికెళ్ళి చెప్తున్నా. ఇది నా ప్రాబ్లం కాదు, కేవలం మొత్తం టోటల్ రాష్ట్రానికి ఉన్న ఇబ్బంది అని కూడా చెప్పడం జరుగుతున్నది. మొత్తం కంట్రీకే, టువర్డ్ కంట్రీ ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అది లేదు, ఆ ఫెసిలిటీ లేదు మనకు. లేదు మనము ఇవాళ కొత్త తీసుకురావాలని తీసుకొస్తాం, ఎక్కడ లేని పట్టుకొచ్చినాం, ఎక్కడ లేని పట్టుకొచ్చినాం. 2007 కూడా 2009 కూడా భూములు పోయిన వాళ్లకు, అప్పుడు చిన్నపిల్లగా ఉన్న వాళ్లకు 8 లక్షల రూపాయల R&R ప్యాకేజ్ ఇచ్చుకుంటూ, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్లకు ఇవాళ 6 లక్షలు మాకు కావాలి అంటే 6 లక్షల రూపాయల ప్యాకేజ్ కూడా వాళ్ళకి ఇష్యూ జరిగింది. ఎక్కడైనా జరిగిందా ఇక్కడ అని అడుగుతున్నా, ఎక్కడ జరగలేదు. ఇవాళ 2013 ప్రకారంగా మళ్ళా ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయి మళ్ళీ వాళ్ళు కనుక భూములు కోల్పోయి అదేవిధంగా ఇండ్లు కోల్పోతే ఇండ్లు పోయిన వాళ్ళందరూ కూడా, అది ఎవరన్నా కానీ ఎస్టీలో కానివ్వండి, రెడ్డిసే కానివ్వండి, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, 12,54,000 రూపాయలు ఏ విధంగా అయితే మల్లన సాగర్లో R&R ప్యాకేజ్ ఇచ్చిండ్రో ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఎస్టీలకు అన్యాయం జరుగుతుంది కూడా, వాళ్ళ భూమి కూడా వాళ్ళ పేరు మీద లేకుండే ఆ భూమి కూడా మనం కన్వర్ట్ చేసి ఆ ల్యాండ్ ఎవరైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారో ఎంజాయ్మెంట్ సర్వే చేయించి, ఎంజాయ్మెంట్ సర్వే ప్రకారం కూడా వాళ్ళకు భూములు ఇప్పించి జరిగింది. దాని ప్రకారంగా ఫుల్ పేమెంట్ ఆ రోజు 6,90,000 ఉంటే 6,90,000 ఇవాళ 17 లక్షలు ఉంటే 17 లక్షల రూపాయలు కూడా ఇప్పించడం జరుగుతున్నది. ఇదే కాకుండా ప్రత్యేకంగా 185 మంది బంజారాలు వాళ్ళ మళ్ళీ వాళ్ళంతా వారు వృత్తంతా వదిలిపెట్టి బయటకు వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకన్నా ఎక్కువ మంది కూడా మళ్ళీ ఎవరైనా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు కూడా ఉంటే కూడా వాళ్ళు కూడా లెక్క తీసుకొని వాళ్ళందరికీ కూడా ఎస్టీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి 8 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసి తీసుకోవాలి.